హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ టుడే వీడియోలో మనం లాజికల్ వెన్ డయాగ్రామ్స్ వెన్ చిత్రాలు అనే టాపిక్ చూద్దాం ఆల్రెడీ నేను నార్మల్ వెన్ డయాగ్రామ్స్ మీద వీడియో అప్లోడ్ చేశాను అలాగే గతంలో లాజికల్ వెన్ డయాగ్రామ్లో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది నా టూ వీడియోస్ చూడకపోతే మీకు లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుండి చూడొచ్చు సో నిన్న వీడియోలో ఆల్రెడీ మనం వెన్ డయాగ్రామ్లో ఫుట్బాల్ ప్లేయర్స్ క్రికెట్ ప్లేయర్స్ బాస్కెట్బాల్ ప్లేయర్స్ ఈ విధంగా మూడు ప్లేయర్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మనకి వెన్ వెండాగ్రామ్ అనేది ఈ విధంగా వస్తుంది అని చెప్పుకున్నాం కదా సో ఈ బ్లాక్ సర్కిల్ మనం కంప్లీట్గా తీసుకుంటే ఇది కంప్లీట్గా మనకి ఫుట్బాల్ ప్లేయర్స్ టోటల్ మెంబర్స్ని మనకి డినోట్ చేస్తుంది గ్రీన్ సర్కిల్ కంప్లీట్గా తీసుకుంటే కనుక అది మనకి క్రికెట్ ప్లేయర్స్ కంప్లీట్ లిస్ట్ను రెడ్ సర్కిల్ కంప్లీట్గా తీసుకుంటే మనకి బాస్కెట్బాల్ కంప్లీట్గా ఆడేవాళ్ళ సంఖ్యను తెలియజేస్తుంది ఒకసారి మనకి లాస్ట్ వెన్ డయాగ్రామ్స్ కాన్సెప్ట్ చూసినట్లయితే సో నెక్స్ట్ మనకి ఫుట్బాల్ టోటల్ అయితే బ్లాక్ సర్కిల్ మొత్తం తీసుకుంటాం అలా కాకుండా మీకు ఓన్లీ ఫుట్బాల్ ఆడే వాళ్ళు ఎంతమంది అని అడిగితే కనుక ఓన్లీ ఫుట్బాల్ అని అడిగితే కనుక మనకి ఆ ఫుట్బాల్లోకి క్రికెట్ బాస్కెట్బాల్ రాదు ఓన్లీ ఫుట్బాల్ మాత్రమే మనం తీసుకోవాలి మనకి బ్లాక్ సర్కిల్లో ఈ విధంగా లైన్స్ అనేవి డినోట్ చేశాను కదా ఈ రీజన్ మొత్తం కూడా మనకి ఓన్లీ ఫుట్బాల్ ఆడే వాళ్ళ సంఖ్యని తెలియజేస్తుంది అలాగే గ్రీన్ కలర్ సర్కిల్లో మనకి ఈ విధంగా బ్రౌన్ లైన్స్ ఉన్నాయి కదా ఈ లైన్స్ ఉన్న రీజియన్ మొత్తం ఓన్లీ క్రికెట్ ప్లేయర్స్ని అలాగే రెడ్ సర్కిల్లో మనకి ఈ విధంగా ఉన్న లైన్స్ని మనకి ఓన్లీ బాస్కెట్బాల్ ప్లేయర్స్ని మనకి డినోట్ చేయడం జరుగుతుంది అలాగే ఫుట్బాల్ ప్లస్ క్రికెట్ ఆడేవాళ్ళు ఎవరు అని అడిగితే కనుక మనకి వాళ్ళ నెంబర్ని తెలుసుకోవడానికి మనకి ఈ ఈ రీజియన్ మొత్తం పార్ట్ రెండిటికి కూడా మనకి కంబైన్డ్గా ఉన్న పాట్ మనకి ఫుట్బాల్ క్రికెట్కి ఉన్న రీజియన్ మొత్తం కూడా ఈ బ్లూ కలర్ లైన్స్ ఉన్నాయి కదా అడ్డంగా ఇవి మనకి ఓన్లీ ఫుట్బా సారీ బోత్ ఫుట్బాల్ అండ్ క్రికెట్ అనేది తెలియజేస్తుంది అలా కాకుండా ఓన్లీ ఫుట్బాల్ అండ్ క్రికెట్ అడిగితే కనుక మనకి ఓన్లీ అని అన్నాడు కాబట్టి ఓన్లీ ఫుట్బాల్ క్రికెట్ అన్నాడు కాబట్టి అందులోకి బాస్కెట్బాల్ రాదు సో మనకి ఇక్కడ దాకా ఈ మొక్క మాత్రమే మనకి ఈ పై పార్ట్ మాత్రమే మనకి ఓన్లీ ఫుట్బాల్ అండ్ క్రికెట్ అన్నప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది ఓకే అలాగే ఓన్లీ ఫుట్బాల్ ప్లస్ బాస్కెట్బాల్ అంటే మనకి ఈ రీజన్ ఏదైతే ఉందో ఈ ఒక్క రీజన్ మాత్రమే వస్తుంది అలాగే ఓన్లీ క్రికెట్ ప్లస్ బాస్కెట్బాల్ అన్నప్పుడు మనకి ఈ రీజన్ మాత్రమే వస్తుంది ఓకే అలాగే కంప్లీట్గా ఫుట్బాల్ ప్లస్ క్రికెట్ ప్లస్ బాస్కెట్బాల్ మూడు ఆటలు ఆడేవాళ్ళు రీజన్ అనేది మనకి మిడిల్లో ఉంది కదా ఈ మిడిల్ పార్ట్ అనేది మనకి వస్తుంది సో ఇలా మీకు లైన్స్ వస్తే కన్ఫ్యూజ్ వస్తుంది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ డేటా ఏబిసిడి కింద తీసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది మనం టోటల్ తీసుకుంటే కనుక మొత్తం మనకి కొంతమంది ఫుట్బాల్ ఆడతారు కొంతమంది క్రికెట్ ఆడతారు కొంతమంది బాస్కెట్బాల్ ఆడతారు ఇది ఓకే అలా కాకుండా కొంతమంది ఏ గేమ్ ఆడని వాళ్ళు కూడా ఉంటారు కదా మనకి ఏ గేమ్ ఆ కూడా నన్ గేమ్ ప్లే చేసే వాళ్ళని ఎన్న కింద తీసుకుంటే మనకి ఇక్కడ ఉన్న వాళ్ళని కంప్లీట్గా యాడ్ చేసి మనకి ఎన్ గేమ్ ఆడని వాళ్ళని కూడా తీసుకుంటే మనకి మనకి కంప్లీట్గా టోటల్ అనేది రావడం జరుగుతుంది సో టోటల్ అనేది టీ అనుకుంటే ఎన్న అనేది ఏ గేమ్ ఆడని వాళ్ళు అనుకుందాం సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా ఆల్ త్రీ గేమ్స్ అంటే మూడు గేమ్స్ కూడా ఆడేవాళ్ళు ఇక్కడ మూడు సర్కిల్స్ కూడా కోయిన్స్ అయ్యే ఉందో ఇది మనకి ఆల్ త్రీ గేమ్స్ మూడు గేమ్స్ కూడా ఆడే వాళ్ళ సంఖ్యని తెలియజేస్తుంది సో ఈ మిడిల్లో సి ఉంది కదా సో సి అనేది ఆల్ త్రీ గేమ్స్ మూడు గేమ్లు ఆడే వాళ్ళ లిస్ట్ అని అర్థం ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సి ప్లేస్లో టెన్ అనే నెంబర్ ఇచ్చి మనకి ఈ విధంగా క్వశ్చన్ ఇచ్చి మూడు గేమ్స్ ఆడే వాళ్ళ సంఖ్య ఎంత అంటే డైరెక్ట్గా మనం టెన్ అని చెప్పొచ్చు సో నెక్స్ట్ మనకి ఫుట్బాల్ ఆడేవాళ్ళు ఎంతమంది అని అడిగితే మనకి సర్కిల్ కంప్లీట్గా కూడా ఫుట్బాల్ కిందకు వస్తుంది కదా సో ఇక్కడ ఉన్న ఏబిసిడి ఈ నాలుగిటిని కూడా కంప్లీట్గా మనకి యాడ్ చేస్తే కంప్లీట్గా ఫుట్బాల్ ఆడేవాళ్ళు అంటే ఇందాక బ్లాక్ సర్కిల్ చూసాం కదా సో ఈ సర్కిల్ మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి ఫుట్బాల్ ఆడేవాళ్ళు వస్తారు అలాగే క్రికెట్ చూసుకున్నట్లయితే మనకి సి ప్లస్ డి ప్లస్ ఈ ప్లస్ ఎఫ్ ఇక్కడ ఉన్న ఇక్కడ డి ఇక్కడ ఈఎఫ్ ఈ నాలుగిటిని కూడా యాడ్ చేస్తే మనకి కంప్లీట్గా క్రికెట్ ఆడేవాళ్ళు ఎంతమంది అని తెలుస్తుంది ఇక్కడ మీకు సిడిఈఎఫ్ ప్లేస్లో నెంబర్స్ ఇస్తే నాలుగు నెంబర్స్ని యాడ్ చేసి టోటల్ చేస్తే మీకు కంప్లీట్గా క్రికెట్ ఆడేవాళ్ళు ఎంతమంది అని తెలుస్తుంది అలాగే మనకి కంప్లీట్గా బాస్కెట్బాల్ ఆడేవాళ్ళు ఎంతమంది అంటే బి ప్లస్ సి ప్లస్ జీ ప్లస్ ఎఫ్ ఓకే సో బి ప్లస్ సి ప్లస్ ఎఫ్ ప్లస్ జీ ఈ నాలుగిటిని కూడా అంటే బాస్కెట్బాల్ సర్కిల్లో ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా కంప్లీట్గా యాడ్ చేస్తే మనకి కంప్లీట్గా బాస్కెట్బాల్ ఆడేవాళ్ళు తెలుస్తారు సో మీకు ఫుట్బాల్ ఆడేవాళ్ళు ఎంతమంది అంటే ఫుట్బాల్ సర్కిల్లో ఉన్న వాళ్ళందరినీ యాడ్ చేయాలి క్రికెట్ అని అడిగితే క్రికెట్ సర్కిల్ సర్కిల్లో వాళ్ళ అందరినీ యాడ్ చేయాలి బాస్కెట్బాల్ అడిగితే బాస్కెట్బాల్ ఉన్న సర్కిల్ మొత్తం యాడ్ చేయాల్సి ఉంటుంది ఓకే ఆల్ త్రీ అంటే మిడిల్లో మనకి కాయింట్స్ సైడ్ ఉన్నది ఆల్ త్రీ అవుతుంది సో ఇక్కడ దాకా మీకు అర్థమైంది కదా సో నెక్స్ట్ జాగ్రత్తగా గమనించండి ఓన్లీ ఫుట్బాల్ ఓకే ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే ఫుట్బాల్ ఆడేవాళ్ళు ఎంతమంది అని అడగట్లేదు ఎదర మనకి ఓన్లీ అనే పదం చేరింది సో ఓన్లీ ఫుట్బాల్ ఆడేవాళ్ళు ఎంతమంది అని అడిగితే అర్థం ఏంటి అంటే వాళ్ళు ఫుట్బాల్ మాత్రమే ఆడాలి క్రికెట్ బాస్కెట్బాల్ ఆడకూడదు అని అంటే మనకి డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్పాడు అంటే ఫుట్ నాకు ఫుట్బాల్ ఆడేవాళ్ళు కావాలి కానీ క్రికెట్ బాస్కెట్బాల్ వద్దు ఓకే హూ ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్ బట్ నాట్ క్రికెట్ అండ్ బాస్కెట్బాల్ ఆ సెంటెన్స్నే మనకి సింపుల్గా ఓన్లీ ఫుట్బాల్ అని చెప్పి అనవచ్చు సో ఓన్లీ ఫుట్బాల్ అంటే కేవలం ఫుట్బాల్ ఆడే వాళ్ళు మాత్రమే నాకు కావాలి సో ఫుట్బాల్ సర్కిల్లో మనకి ఈ బీసీడీ అనేవి బాస్కెట్బాల్ క్రికెట్తో కూడా మనకి మిక్స్ అవుతున్నాయి కాబట్టి ఆ బీసీడీ మనం తీసుకోం కేవలం ఫుట్బాల్ అన్నాడు కాబట్టి ఓన్లీ ఏ అనేది మనకి ఆన్సర్ అవుతుంది అంటే కేవలం మనకి ఈ రీజన్ మాత్రమే ఓకే సో ఇది మాత్రమే కేవలం ఫుట్బాల్ ఆడే వాళ్ళ రీజన్ కాబట్టి కేవలం ఈ పాటలో ఉన్న ఏది మాత్రమే మనం ఓన్లీ ఫుట్బాల్ కింద కన్సిడర్ చేస్తాం అలాగే ఓన్లీ క్రికెట్ అంటే కేవలం క్రికెట్ మాత్రమే ఆడాలి ఫుట్బాల్ బాస్కెట్బాల్ ఆడకూడదు సో అప్పుడు ఏమవుతుంది మనకి ఈ రీజన్ అవుతుంది సో ఈ రీజన్లో ఓన్లీ క్రికెట్ ఆడేవాళ్ళు మనకు ఉంటారు ఈ రీజన్లో ఎవరు ఉన్నారు మనకి ఈ సో ఈలో వాళ్ళు మనం ఓన్లీ క్రికెట్ ఆడే వాళ్ళ కింద తీసుకోవచ్చు సో ఓన్లీ క్రికెట్ అంటే హూ ఆర్ ప్లేయింగ్ క్రికెట్ బట్ నాట్ ఫుట్బాల్ అండ్ బాస్కెట్బాల్ నెక్స్ట్ ఓన్లీ బాస్కెట్బాల్ అంటే కేవలం బాస్కెట్బాల్ ఆడాలి క్రికెట్ అండ్ ఫుట్బాల్ ఆడకూడదు అంటే మనకి ఈ రీజన్ అవుతుంది సో ఈ రీజన్లో మనకి కేవలం బాస్కెట్బాల్ ఆడుతున్న వాళ్ళు మనకు దొరుకుతారు సో జీ అనే వాళ్ళు మనకి కేవలం బాస్కెట్బాల్ ఆడుతున్న వాళ్ళు సో ఓన్లీ అంటే అర్థం ఏంటి అంటే అది మాత్రమే తీసుకోవాలి దాంట్లో వేరే కాంబినేషన్స్ అనేవి మనకి ఉండకూడదు సో అర్థం కదా ఇక్కడ దాకా సో నెక్స్ట్ బోత్ ఫుట్బాల్ అండ్ క్రికెట్ సో బోత్ ఫుట్బాల్ అండ్ క్రికెట్ అంటే మనకి ఫుట్బాల్ ఆడేవాళ్ళు కావాలి అలాగే క్రికెట్ ఆడేవాళ్ళు కావాలి సో బోత్ ఫుట్బాల్ అండ్ క్రికెట్ అన్నప్పుడు మనం రెండింటికి కంబైన్డ్గా బోత్ ఫుట్బాల్ అండ్ క్రికెట్ ఆడేవాళ్ళు ఎవరు మనకి ఇక్కడ కంబైన్డ్గా ఈ రీజన్ ఏదైతే ఉందో ఇది మనకి ఏమొస్తుంది ఫుట్బాల్ ప్లస్ క్రికెట్ రెండిటికి కంబైన్డ్గా ఉంది కదా సో ఈ రీజన్లో ఉన్న డి ప్లస్ సి రెండింటిని యాడ్ చేస్తే మనకి క్రికెట్ ప్లస్ ఫుట్బాల్ కంబైన్డ్గా ఆడేవాళ్ళు ఎవరు అన్నది మనకి తెలుస్తుంది అలా కాకుండా ఓన్లీ ఫుట్బాల్ ప్లస్ క్రికెట్ అంటే కేవలం ఫుట్బాల్ అండ్ క్రికెట్ మాత్రమే ఆడాలి అంటే బాస్కెట్బాల్కి సంబంధం ఉండకూడదు సో మనకి ఇక్కడ ఈ సి అనే పార్ట్ చూసుకున్నట్లయితే మనకి బాస్కెట్బాల్తో మిక్స్ అవుతుంది కాబట్టి ఈ పార్ట్ను మనం కట్ చేసి కేవలం ఈ పై ముక్కను మాత్రమే మనం తీసుకోవాల్సి ఉంటుంది సో ఓన్లీ ఫుట్బాల్ అండ్ క్రికెట్ బట్ నాట్ బాస్కెట్బాల్ అని అర్థం అంటే బాస్కెట్బాల్ ఉన్న ఇక్కడ సి ఏదైతే ఉందో ఈ సీని మనం ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది సో అప్పుడు కేవలం డి అనేది మాత్రం అంటే ఈ డి అనేది ఒకటి చూసుకుంటే మనకి ఓన్లీ ఫుట్బాల్ ప్లస్ క్రికెట్ ఆడే వాళ్ళ సంఖ్య అనేది మనకి తెలుస్తుంది సో నెక్స్ట్ అలాగే బోత్ క్రికెట్ ప్లస్ బాస్కెట్బాల్ సో క్రికెట్కి బాస్కెట్బాల్కి మనకి కామన్గా ఉన్న ప్రదేశం ఏంటి సో ఈ పార్ట్ అనేది మనకు వస్తుంది సో ఈ పార్ట్ క్రికెట్ ప్లస్ బాస్కెట్బాల్ ఆడేవాళ్ళు సి ప్లస్ ఎఫ్ అనేది ఓకే సో లేదా ఎఫ్ ప్లస్ సి అనేవాళ్ళు మనకి క్రికెట్ ప్లస్ బాస్కెట్బాల్ ఆడతారు అలా కాకుండా ఓన్లీ క్రికెట్ ప్లస్ బాస్కెట్బాల్ అంటే క్రికెట్ ప్లస్ బాస్కెట్బాల్ మాత్రమే ఉండాలి అందులోకి ఫుట్బాల్ రాకూడదు అప్పుడు కూడా మనం ఈ మిడిల్ పార్ట్ సీని ఎలిమినేట్ ఓన్లీ ఈ పార్ట్ను మాత్రమే తీసుకుంటాం సో కాబట్టి మనం సి ఎలిమినేట్ చేస్తే ఎఫ్ ఉంది కదా సో ఓన్లీ క్రికెట్ ప్లస్ బాస్కెట్బాల్ అనేది ఎఫ్ అవుతుంది అలాగే నెక్స్ట్ బోత్ బాస్కెట్బాల్ ప్లస్ ఫుట్బాల్ సో బాస్కెట్బాల్ ప్లస్ ఫుట్బాల్ ఆడే రీజన్ ఏమవుతుంది సో ఈ రీజన్ అనేది మనకి ఓన్లీ బాస్కెట్బాల్ ప్లస్ ఫుట్బాల్ అవుతుంది సో బీ ప్లస్ సి అనేది అవుతుంది అలా కాకుండా ఓన్లీ బాస్కెట్బాల్ ప్లస్ ఫుట్బాల్ అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ కూడా మనం పై దాన్ని ఎలిమినేట్ చేస్తాం ఎందుకంటే అది క్రికెట్తో కలుస్తుంది కాబట్టి సో ఓన్లీ బాస్కెట్బాల్ ప్లస్ ఫుట్బాల్ ఆడేవాళ్ళు మనకి బి అవుతారు సో ఓకే అర్థమైంది కదా సో బోత్ ఫుట్బాల్ ప్లస్ క్రికెట్ ఈ విధంగా బోత్ అని ఇస్తే కనుక మనకి రెండింటికి కాంబినేషన్గా ఉన్న కంబైన్డ్ ఏరియాలో ఉన్న వాటిని అన్నిటినీ తీసుకుంటాం ఓన్లీ అంటే మనకి ఫుట్బాల్ క్రికెట్కి సంబంధించిన మాత్రమే తీసుకోవాలి అక్కడ ఉన్న మూడో బాస్కెట్బాల్ గురించి మనకి అది మిక్స్ అయ్యి ఉన్న ఏరియాను మనం ఎలిమినేట్ చేయాలి సో ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా సో నెక్స్ట్ మనకి క్రికెట్ ఆర్ ఫుట్బాల్ సో క్రికెట్ ఆడేవాళ్ళు కానీ ఫుట్బాల్ ఆడేవాళ్ళు కానీ ఈ విధంగా ఆర్ అని ఇస్తే మనకి ప్రాపర్టీ చేసినప్పుడు ఆర్ అంటే మనం చెప్పుకున్నాం కదా ఆర్ అంటే ప్లస్ అని వస్తుందని సో క్రికెట్ ప్లస్ ఫుట్బాల్ అంటే ఏం లేదు ఈ రెండు రీజియన్లో ఉన్న కంప్లీట్ మెంబర్స్ అందరినీ కూడా అంటే ఫుట్బాల్ సర్కిల్లో ఉన్న వాళ్ళందరినీ అలాగే సర్కిల్ సర్కిల్లో ఉన్న క్రికెట్ సర్కిల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఓకే ఇది ఫుట్బాల్ సర్కిల్ అనుకుంటే ఇందులో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకోవాలి అలాగే ఇది క్రికెట్ సర్కిల్ అనుకుంటే క్రికెట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకోవాలి అంటే ఈ సర్కిల్ ఈ సర్కిల్ రెండింటిలో ఉన్న కంప్లీట్ మెంబర్స్ని మనం టోటల్ చేసినట్లయితే ఆర్ అంటే ప్లస్ కదా సో మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ ప్లస్ ఎఫ్ సో ఇక్కడ ఉన్న ఏని బిని సిని డిని ఈని ఎఫ్ని ఈ రెండు సర్కిల్లో ఉన్న కంప్లీట్ మెంబర్స్ని యాడ్ చేస్తే క్రికెట్ ఆర్ ఫుట్బాల్ అనేది వస్తుంది ఆర్ అంటే ప్లస్ గుర్తుపెట్టుకోండి అలాగే క్రికెట్ ఆర్ బాస్కెట్బాల్ సో క్రికెట్ ఆర్ బాస్కెట్బాల్ అంటే మనకి ఈ రెండు సర్కిల్స్లో ఉన్న కంప్లీట్ మెంబర్స్ మనకి ఈ రెండు సర్కిల్లో ఉన్న కంప్లీట్ మెంబర్స్ను మనం యాడ్ చేయాలి అంటే డిఈ సిఎఫ్బిజీ సో డి ప్లస్ ఈ ప్లస్ సి ప్లస్ ఎఫ్ ప్లస్ బి ప్లస్ జీ చేస్తే కంప్లీట్గా క్రికెట్ ఆర్ బేస్బాల్ సంబంధించిన ఆన్సర్ వస్తుంది అలాగే బేస్బాల్ ఆర్ ఫుట్బాల్ సో బేస్బాల్ ఆర్ ఫుట్బాల్ అంటే మనం ఈ సర్కిల్ ఈ సర్కిల్ మొత్తాన్ని కూడా కింద నుండి చూసుకుంటే జీ ప్లస్ ప్లస్ సి ప్లస్ ఎఫ్ ప్లస్ ఏ ప్లస్ డి సో వీటన్నిటినీ కూడా యాడ్ చేసుకుంటే మనకి కంప్లీట్గా ఆన్సర్ అనేది వస్తుంది సో బీ టూ టైమ్స్ వచ్చింది ఏర్లేదు జీ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ ఎఫ్ ప్లస్ ఏ ప్లస్ డి అంటే మనకి బాస్కెట్బాల్ ఫుట్బాల్ సర్కిల్లో ఉన్న మెంబర్స్ అందరినీ కూడా యాడ్ చేస్తే మనకి ఈ బాస్కెట్బాల్ ఫుట్బాల్ ఆడుతున్న వాళ్ళు ఎంతమందో తెలుస్తుంది గుర్తుపెట్టుకోండి ఆర్ అంటే మనకి ప్లస్ అని అర్థం అలాగే నో గేమ్ అంటే ఏ గేము కూడా ఆడని వాళ్ళు అంటే వాళ్ళు క్రికెట్ ఆడరో ఫుట్బాల్ ఆడరో బాస్కెట్బాల్ ఆడరు ఇవి ఏవి కూడా ఆడని వాళ్ళు మనం పక్కన ఎన్నని డినోట్ చేసుకున్నాం కదా సో నో గేమ్ అంటే మనకి ఎన్న అనేది వస్తుంది అలాగే టోటల్ అనేది మనకి ఎలా వస్తుంది అంటే ఇక్కడ సర్కిల్లో ఉన్న అందరినీ కూడా అంటే ఏ ప్లస్ బీప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ ప్లస్ ఎఫ్ ప్లస్ జీ ప్లస్ వీళ్ళందరినీ యాడ్ చేసి అలాగే మనకి ఏ గేమ్ ఆడని వాళ్ళని కూడా మనం యాడ్ చేసుకోవాలి కదా సో ఎన్నని కూడా యాడ్ చేస్తే మనకి టోటల్ అనేది వస్తుంది ఓకే ఓకే ఇది మనకి లాజికల్ వెన్ డయాగ్రామ్కి కి సంబంధించిన టెంప్లెట్ అనేది ఈ కాన్సెప్ట్ కనుక మీకు అర్థమైనట్లయితే లాజికల్ వెన్ డయాగ్రామ్లో లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే మీరు సాల్వ్ చేయొచ్చు మీకు మూడు ఇవ్వచ్చు నాలుగు ఇవ్వచ్చు లేదా సర్కిల్స్ అనేవి కాదు రెక్టాంగిల్ స్క్వేర్ ఈ విధంగా ఏ షేప్ ఇచ్చినా సరే కాన్సెప్ట్ అనేది ఇదే ఈ కాన్సెప్ట్ బట్టే మీరు ఎటువంటి ప్రాబ్లమ్ అయినా సరే ఈజీగా సాల్వ్ చేయొచ్చు సో కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం మనం ఇక్కడ ఒక క్వశ్చన్ అనేది ఇచ్చాడు ఇందులో మూడు సింబల్స్ ఉన్నాయి మనకి ఇందాక మూడు సర్కిల్స్ చూసాం కదా మూడు సర్కిల్సే కాకుండా ఒక సర్కిల్ ఇచ్చాడు ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు ఒక స్క్వేర్ లేదా రెక్టాంగిల్ అనేది ఇచ్చాడు సో ఈ రెక్టాంగిల్ అనేది మనకి దేన్ని డినోట్ చేస్తుంది అంటే ట్రైన్డ్ లెచ్లర్స్ అంటే ట్రైనింగ్ పొందిన లెచ్లర్స్ని మనకి ఈ రెక్టాంగిల్ అనేది డినోట్ చేస్తుంది అలాగే సర్కిల్ అనేది మ్యారీడ్ పాపులేషన్ అంటే మనకి లెచలర్స్లో ఎవరైతే మ్యారేజ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరినీ ఈ సర్కిల్లో డినోట్ చేస్తారో అలాగే ట్రయాంగిల్ చూసుకున్నట్లయితే కాలేజ్లో ఉన్న లెక్చులర్స్ అందరినీ కూడా ఈ ట్రాంగిల్ మనకి డినోట్ చేయడం జరుగుతుంది ఇందాక సర్కిల్ ఎలాగైతే చేసామో సేమ్ కాన్సెప్టే ఉంటుంది మనం క్వశ్చన్ బట్టి ఆన్సర్ చేయాలి ఓకే సో మనకి ఎగ్జాంపుల్ ఫైవ్ చూసుకున్నట్లయితే మనం ఇందాక చెప్పుకున్నట్లుగా సి అంటే మొత్తం మూడు రీజియన్స్కి కూడా కామన్గా ఉన్న ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది ఫైవ్ అని చెప్పుకోవచ్చు అలాగే ఓన్లీ మనకి ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్ ఏంటి లెక్చులర్స్ ఇన్ కాలేజ్ ఓన్లీ లెక్చులర్ కాలేజ్లో ఎవరున్నారు అంటే మనకి ఒకరున్నారు అలాగే స్క్వేర్ ఓన్లీ ట్రైన్డ్ లెక్చరర్స్ ఎవరు ఉన్నారు అంటే టూ అని అలాగే ఓన్లీ మ్యారేడ్ పాపులేషన్ అంటే మ్యారేజ్ అయింది కానీ వాళ్ళు కాలేజ్లో కానీ లేదా ట్రైనింగ్లో కానీ లేరు అటువంటి వాళ్ళు ముగ్గురు ఈ విధంగా మనం ఆన్సర్స్ అనేవి చేయొచ్చు మీ క్వశ్చన్స్ చూసి ఆన్సర్ చేస్తే క్లారిటీ వస్తుంది సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఈ రన్విషా కాలేజ్ మేనేజ్మెంట్ రిక్వెస్ట్ ఓన్లీ మ్యారీడ్ ట్రైన్డ్ లెక్చరర్స్ ఫర్ టీచింగ్ వాట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద నెంబర్ సెవెన్ మనకి నెంబర్ సెవెన్ అనేది ఇచ్చి అంటే ఈ రీజియన్లో నెంబర్ సెవెన్ మనకు రెడ్ కలర్ సర్కిల్లో ఉంది కదా ఈ సెవెన్ అనేది దేన్ని డినోట్ చేస్తుంది అని అడుగుతున్నాడు మనకి జాగ్రత్తగా చూసినట్లయితే సర్కిల్ అనేది మనకి మ్యారేడ్ లెక్చులర్స్ అలాగే ఈ ట్రయాంగిల్ అనేది మనకి లెక్చులర్స్ ఇన్ కాలేజ్ ఈ స్క్వే ఈ రెక్టాంగిల్ అనేది మనకి ట్రాంగల్డ్ లెచ్లర్స్ మనకి సెవెన్ అనేది చూసుకున్నట్లయితే రెండు రీజన్స్ని మిక్స్ చేసి ఉంది అంటే ట్రా మ్యారేడ్ లెచ్లర్స్ అలాగే లెచ్లర్స్ ఇన్ కాలేజ్ అంటే కాలేజ్లో ఉన్న లెక్చులర్ మ్యారీడ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనకి ఏడో నెంబర్ అంటే ట్రయంగిల్ అలాగే సర్కిల్ మిక్స్ కాబట్టి అది సూచిస్తుంది సో అంటే మ్యారీడ్ లెక్చలర్స్ ఇన్ ద కాలేజ్ అంటే కాలేజ్లో ఉన్న మ్యారీడ్ లెక్చులర్స్ని మనకి ఈ ఏడు అనే నెంబర్ అనేది మనకి సూచిస్తుంది సో ఆప్షన్ ఏ మ్యారీడ్ లెక్చులర్స్ ఇన్ ద కాలేజ్ సో ఇది ఒక క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే బై విచ్ నెంబర్ ద ట్రైన్డ్ మ్యారీడ్ లెక్చరర్స్ ఇన్ ద కాలేజ్ ఆర్ రిప్రజెంటెడ్ మనకి ఏ నెంబర్ అనేది ట్రైన్డ్ మ్యారీడ్ లెక్చరర్స్ ఇన్ ద కాలేజ్ అంటే వాళ్ళు ట్రైనింగ్ పొందు ఉండాలి మ్యారీడ్ అయి ఉండాలి అలాగే కాలేజ్లో లెచ్లెస్ అయి ఉండాలి అంటే మూడు రీజన్లు అంటే ఇక్కడ మూడు ఉన్న కండిషన్లు కూడా అడుగుతున్నాడు సో మూడు కండిషన్స్కి కామన్గా ఉన్న రీజన్ ఏది అంటే మనకి ఇక్కడ ఉంది కదా సో ఈ రీజన్ అనేది మూడికి కామన్గా ఉంది సో ఫైవ్ మెంబర్ అనేది కామన్గా ఉంది కాబట్టి ఆన్సర్ అనేది ఫైవ్ సో ఆప్షన్ సి ఫైవ్ అనేది ఆన్సర్ అవుతుంది సో అర్థమైంది కదా ఏమి ట్రైన్డ్ మ్యారీడ్ లెక్చలర్స్ ఇన్ ద కాలేజ్ ట్రైన్డ్ అయి ఉండాలి అంటే ట్రైన్డ్ లెక్చులర్స్లో ఉండాలి మ్యారీడ్ అంటే మ్యారీడ్ లెక్చులర్స్లో ఉండాలి అలాగే లెచ్లెస్ ఇన్ ద కాలేజ్ అంటే ఇందులో కూడా ఉండాలి అంటే మూడు కండిషన్స్ సాటిస్ఫై అయ్యేలా ఉండాలి కాబట్టి మూడిటికి కామన్గా ఉన్నది ఏంటి ఫైవ్ కాబట్టి ఆన్సర్ ఫైవ్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే బై విచ్ నెంబర్ ద ట్రైన్డ్ అన్మ్యారీడ్ లెక్చులర్స్ ఇన్ ద కాలేజ్ ఆర్ రిప్రజెంటెడ్ ఓకే ద ట్రైన్డ్ అన్మ్యారీడ్ లెచ్లర్స్ వాళ్ళు ట్రైనింగ్ పొంది ఉండాలి కానీ మనకి అన్మ్యారీడ్ అంటే మ్యారేజ్ చేసుకుని ఉండకూడదు అంటే సర్కిల్ అనేది మనకి మ్యారీడ్ కాబట్టి ఈ సర్కిల్ని కంప్లీట్గా హెల్మెట్ చేస్తే ఇంకోటి ఏం అడుగుతున్నాడు ట్రైన్డ్ అన్మ్యారీడ్ లెచ్లర్స్ ఇన్ ద కాలేజ్ అంటే సర్కిల్ లేకుండా మనకి ఈ ట్రయాంగిల్కి రెక్టాంగిల్కి కామన్గా ఉన్నది ఏంటి ఫోర్ అనేది మనకి కామన్గా ఉంది సర్కిల్ లేకుండా ఈ రెండింటికి కామన్ రీజన్ ఏది ఇదే కదా సో ఫోర్ ఆప్షన్ డి ఓకే సో ఆప్షన్ డి ఫోర్ అనేది ఆన్సర్ అవుతుంది ఏం లేదు వాడు అడిగాడు అన్మ్యారీడ్ లెక్చరర్స్ అని అడిగారు సర్కిల్ అనేది మనకి దేన్ని డినోట్ చేస్తుంది మ్యారీడ్ లెక్చరర్స్ని డినోట్ చేస్తుంది కాబట్టి అన్మ్యారీడ్ అని అడిగాడు కాబట్టి ఈ సర్కిల్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేస్తే మనకి ఇక్కడ మూడు ఫిగర్స్ అనేవి ఉన్నాయి కాకపోతే వాడు ఏమడుగుతున్నాడు అంటే ట్రైన్ అయి ఉండాలి అలాగే కాలేజ్లో లెక్చరర్ అయి ఉండాలి అంటే ట్రయాంగిల్కి స్క్వేర్ కి మనకి కామన్ రీజన్ ఇది ఉంది ఇది ఉంది సో ఫోర్ అనేది ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ నాలుగు పిక్చర్స్ అనేవి ఇచ్చాడు సో ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఇది కారుని డినోట్ చేస్తుంది ఈ రెక్టాంగిల్ అనేది బస్సును డినోట్ చేస్తుంది ఈ సర్కిల్ అనేది మనకి ట్రైన్ డినోట్ చేస్తుంది ఈ కింద ఉన్న ఈ షేప్ అనేది మనకి సైకిల్ని డినోట్ చేస్తుంది సో నాలుగు రకాల ట్రాన్స్పోర్ట్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది సో ఈ నాలుగు ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకుని మనం క్వశ్చన్స్ అనేవి చేద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ ఏమో అడుగుతున్నాడు అంటే హౌ మెనీ పీపుల్ హూ ట్రావెల్డ్ బై ట్రైన్ ఆల్సో ట్రావెల్ బై కార్ ఆర్ బస్ బట్ నాట్ సైకిల్ ఓకే క్వశ్చన్ కాస్త డిఫికల్ట్ గా అనిపిస్తుంది కదా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మళ్ళీ చెప్తున్నాను హౌ మెనీ పీపుల్ ట్రావెల్ బై ట్రైన్ అంటే ట్రైన్లో ట్రావెల్ చేసేవాళ్ళు అంటే ఇక్కడ సర్కిల్ డినోట్ చేస్తుంది కదా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆల్సో ట్రావెల్ బై ఏ కార్ అంటే వాళ్ళు కార్లో కూడా ట్రావెల్ చేయొచ్చు ఆర్ బస్ అంటే బస్లో కూడా ట్రావెల్ చేయొచ్చు అంటే మనకి ట్రైన్కి కార్కి కాంబినేషన్ ఉంటుంది ట్రైన్కి బస్కి కాంబినేషన్ ఉంటుంది బట్ నాట్ సైకిల్ అంటే ఈ సైకిల్ రీజియన్తో మాత్రం మనకి సంబంధం ఉండకూడదు అంటే ఈ రెండు ఈ రెండు మాత్రమే కాంబినేషన్ తీసుకోవాలి ఇక్కడ క్వశ్చన్లో మీకు ఆర్ అని ఒకటి కనబడుతుంది మీకు స్టార్టింగ్లో టెంప్లెట్ చెప్పినప్పుడు చెప్పాను కాన్సెప్ట్లో ఆర్ అని వస్తే మనం ఏం చేయాలి ప్లస్ చేయాలి ఆర్ అంటే మనం ప్లస్ చేయాలి సో మనకి ట్రైన్ని కార్ని తీసుకుని ప్లస్ చేసి ట్రైన్ని బస్సుని తీసుకుని ప్లస్ చేసి ఇన్ కేస్ సైకిల్ వస్తే కనుక మనం దాన్ని మైనస్ చేసేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి కాన్సెప్ట్ అనేది ఫస్ట్ మనకి ట్రైన్ ప్లస్ కార్ చూసినట్లయితే మనకి ట్రైన్ అంటే ఏది సర్కిల్ రీజియన్ అలాగే కార్ అంటే మనకి ట్రయాంగిల్ రీజియన్ ఈ రెండింటికి కూడా కంబైన్డ్గా ఉన్న రీజియన్ ఏదైతే మనకు ఉంది అని చూసినట్లయితే మనకి గ్రీన్ కలర్లో ఐడెంటిఫై చేసాను చూడండి ఈ రీజియన్ అనేది మనకి ట్రైన్కి కార్కి కంబైన్గా ఉన్న రీజియన్ అంటే ఇందులో ఏముంది ట్వంటీ ఉంది అలాగే టెన్ ఉంది సో మనకి ట్రైన్ ప్లస్ కార్ అనేది ఏమొస్తుంది ట్వంటీ ప్లస్ టెన్ అనేది వస్తుంది ఓకే ఇది పక్కన పెట్టండి నెక్స్ట్ ఏం చేయాలి ట్రైన్ కి బస్కి కాంబినేషన్ అనేది తీసుకోవాలి సో మనకి ట్రైన్ కి బస్కి అంటే సర్కిల్కి రెక్టాంగిల్కి కాంబినేషన్ తీసుకుంటే రెడ్ కలర్లో ఐడెంటిఫై చేసిన ఏరియా అనేది మనకి కామన్ వస్తుంది ఇందులో ఏది ఉంది మనకి ఫిఫ్టీ ఉంది టెన్ ఉంది ఫిఫ్టీ ఉంది కాకపోతే ఈ ఫిఫ్టీ అనేది మనం తీసుకోకూడదు ఎందుకు క్వశ్చన్లో ఏం చెప్పాడు బట్ నాట్ సైకిల్ అన్నాడు మనకి ఈ రీజన్ అనేది సైకిల్కి సంబంధించిన రీజన్ కాబట్టి ఇందులో ఉన్న వచ్చిన ఫిఫ్టీని మనం తీసుకోకూడదు కేవలం ఈ ఫిఫ్టీ ప్లస్ టెన్ మనకి గ్రీన్ సర్కిల్స్లో ఉన్న ఫిఫ్టీని టెన్ని మాత్రమే తీసుకోవాలి సో ట్రైన్ ప్లస్ బస్ అనేది ఫిఫ్టీ ప్లస్ టెన్ అవుతుంది కాకపోతే మీరు ఒకటి అబ్జర్వ్ చేశారో లేదో ఇక్కడ టెన్ అనేది చూసుకున్నట్లయితే మనకి రెడ్ సర్కిల్లో ఉన్న టెన్ అనేది ఇక్కడ తీసుకున్నాం అలాగే ఇక్కడ గ్రీన్ సర్కిల్లో కూడా టెన్ తీసుకున్నాం ఇక్కడ తీసుకున్న టెన్ ఇక్కడ తీసుకున్న టెన్ కూడా మనకి ఒకటే ట్రయాంగిల్లో ఉంది సో టెన్ అనే దాన్ని మనం ఒకే టెన్ టూ టైమ్స్ తీసుకున్నాం కాబట్టి ఆ టెన్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి మైనస్ చేస్తే మనకి సరిపోతుంది సో మనకి ఆర్ అన్నాడు కాబట్టి మనకి ట్రైన్ ప్లస్ కార్ ట్వంటీ ప్లస్ టెన్ థర్టీ వస్తుంది అలాగే ట్రైన్ ప్లస్ బస్ అంటే ఫిఫ్టీ ప్లస్ టెన్ అనేది సిక్స్టీ వస్తుంది టెన్ రెండుసార్లు తీసుకున్నాం కాబట్టి ఒకసారి మనం మైనస్ చేస్తున్నాం సో థర్టీ ప్లస్ సిక్స్టీ నైన్టీ మైనస్ టెన్ సో ఎయిటీ అనేది వస్తుంది సో మీకు కాస్త డిఫికల్ట్గా అనిపించవచ్చు ఏం లేదు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మళ్ళీ చెప్తున్నాను మనకి ఈ క్వశ్చన్ ఏమో అడిగాడు ట్రైన్లో ట్రావెల్ చేసేవాళ్ళు ఆల్సో కార్లో కూడా ట్రావెల్ చేస్తారు అలాగే ట్రైన్లో ట్రావెల్ చేసేవాళ్ళు బస్సులో కూడా ట్రావెల్ చేస్తారు సో మొట్టమొదటిగా ట్రైన్ ప్లస్ కార్ కాండి కాంబినేషన్ తీసుకుంటే ట్రైన్కి కార్కి కంబైండ్గా మనకి ఏమున్నాయి టెన్ ప్లస్ ట్వంటీ ఉంది సో థర్టీ వచ్చింది సో ఆ థర్టీని అలా పక్కన పెట్టండి అలాగే ట్రైన్ ప్లస్ బస్ చూసుకుంటే మనకి కంబైన్డ్ రీజన్ సర్కిల్కి రెక్టాంగిల్కి మనకి ఫిఫ్టీ టెన్ ఫిఫ్టీ వచ్చింది కానీ ఫిఫ్టీ ఉన్న పార్ట్ సైకిల్కి సంబంధించింది కాబట్టి దీన్ని మనం ఎలిమినేట్ చేస్తాం కేవలం ఫిఫ్టీ ప్లస్ టెన్ సిక్స్టీ మాత్రమే తీసుకుంటాం కాకపోతే ఒకే టెన్ అని మనం రెండుసార్లు కౌంట్ చేసాం కాబట్టి ఆ టెన్నను మనం మైనస్ చేసుకుంటే నైంటీ మైనస్ టెన్ ఎయిటీ అనేది మనకి ఆన్సర్ అవుతుంది ఓకే సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చాలా ఈజీగానే ఉంటుంది సో హౌ మెనీ పీపుల్ హూ ట్రావెల్ బై ట్రైన్ ఆల్సో ట్రావెల్ బై కార్ సో ట్రైన్కి కార్కి కాంబినేషన్ తీసుకుంటే ఈ టెన్ ప్లస్ ట్వంటీ అనేది వస్తుంది అలాగే ట్రైన్కి బస్కి కాంబినేషన్ తీసుకుంటే మనకి ఈ ఫిఫ్టీ అనేది అలాగే హండ్రెడ్ అనేది వస్తుంది సారీ ఫిఫ్టీ అనేది టెన్ అనేది వస్తుంది సో ఫిఫ్టీ అనేది టెన్ అనేది వచ్చింది కదా సో ఈ థర్టీ ప్లస్ సిక్స్టీ నైంటీ అనేది కలుపుతాం కానీ టెన్ అనేది మనకి ఈ టెన్ రెండుసార్లు తీసుకున్నాం కాబట్టి నైంటీ మైనస్ టెన్ తీసుకుంటే మనకి ఎయిటీ అనేది వస్తుంది సో ఇక్కడ ఇంకొకటి మర్చిపోకూడదు మీరు అది సైకిల్కి సంబంధం ఉండకూడదు అంటే దీనికి సంబంధం ఉండకూడదు కాబట్టి ఈ ఫిఫ్టీన్ మనం కన్సిడర్ చేయం ఓకే అర్థమైంది కదా సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే విచ్ టూ మోడల్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ యూజ్డ్ బై పీపుల్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే మనకి ఇక్కడ కార్ ఉంది బస్సు ఉంది ట్రైన్ ఉంది సైకిల్ ఉంది కాకపోతే ఏ రెండింటికి కూడా మనకి సంబంధం లేని ట్రాన్స్పోర్ట్ ఏమిటి అని అడుగుతున్నాడు మనకి ట్రైన్కి బస్కి చూసుకున్నట్లయితే ఈ రెండింటికి కాంబినేషన్ కలుస్తుంది ఎక్కడో చోట అలాగే ట్రైన్కి కార్కి కూడా కాంబినేషన్ అనేది కలుస్తుంది మనకి అలాగే బస్కి కార్కి కూడా కాంబినేషన్ అనేది మనకి కలుస్తుంది కానీ మనకి సైకిల్కి కార్కి చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా టచ్ అవ్వట్లేదు కాంబినేషన్ అనేది కలవట్లేదు సో ఉంది సైకిల్ సపరేట్ గా ఉంది సో ఈ నాలుగు ట్రాన్స్పోర్ట్ లో మనకి సైకిల్ కార్ అనేది అంటే ట్రయాంగిల్ అండ్ ఈ షేప్ అనేది మనకి ఎక్కడా కూడా కలవట్లేదు సో మనకి ఆప్షన్ ఏ కార్ బస్ అనేది కలుస్తుంది అలాగే కార్ సైకిల్ అనేది కలవట్లేదు బస్ సైకిల్ అనేది మనకి కలుస్తుంది సో మనకి ఈ రెండింటికి కూడా కాంబినేషన్ ఉంది కదా సైకిల్ కి బస్ కూడా కాంబినేషన్ ఉంది సో మనకి ఆప్షన్ బి కార్ సైకిల్ అనేది ఆన్సర్ అవుతుంది ఏం లేదు నాలుగు ట్రాన్స్పోర్ట్ లో ఏ రెండు అలవట్లేదు అని అడుగుతున్నాడు అదే క్వశ్చన్ యొక్క మీనింగ్ అనేది సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూసినట్లయితే రేషియో ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ట్రైన్ ట్రావెలర్స్ టు ద పీపుల్ హూ టు నాట్ ట్రావెల్ బై ట్రైన్ అంటే ట్రైన్లో ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అలాగే ట్రైన్లో ట్రావెల్ చేయని వాళ్ళు అంటే నాన్ ట్రైన్ ట్రావెలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మధ్యలో మనకి రేషియో అనేది కొనుక్కోమంటున్నాడు సో మనకి ట్రైన్కి సంబంధించిన రీజియన్ ఏది అంటే సర్కిల్ రీజియన్ సో సర్కిల్ రీజియన్ మొత్తం అంతటినీ కలిపి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకోవాలి సర్కిల్కి బయట ఉన్న వాళ్ళు చూసుకుంటే ఇక్కడ హండ్రెడ్ ఉంది ఇక్కడ ఫార్టీ ఉంది ఇక్కడ ట్వంటీ ఉంది సో హండ్రెడ్ ప్లస్ ఫార్టీ ప్లస్ ట్వంటీ వంద నలభై ఇరవై కలిపితే నూట అరవై ఈ నూట అరవై మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు నాన్ ట్రైన్ ట్రావెలర్స్ అంటే ట్రైన్లో ట్రావెల్ చేయని వాళ్ళు అంటే సర్కిల్కి బయట ఉన్నవాళ్ళు సర్కిల్ అనే వాళ్ళకి మనకి ట్రైన్ డినోట్ చేస్తారు కాబట్టి సర్కిల్ బయట ఉన్న వాళ్ళు మనకి ట్రైన్లో ట్రావెల్ చేయని వాళ్ళు అవుతారు కాబట్టి వన్ సిక్స్టీ అనేది మనకి నాన్ ట్రైల్ ట్రావెలర్స్ అవుతారు సో ఈ సర్కిల్ మొత్తం యాడ్ చేస్తే హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ టెన్ ప్లస్ ట్వంటీ ఫిఫ్టీ ఫిఫ్టీ హండ్రెడ్ వీటన్నిటినీ కూడా మనం యాడ్ చేసుకుంటే ట్రైన్లో ఉన్న వాళ్ళ సంఖ్య ఎంత అన్నది మనకి తెలుస్తుంది సో మనకి ట్రైన్ మెంబర్స్ని కౌంట్ చేస్తే హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ టెన్ ప్లస్ ట్వంటీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ హండ్రెడ్ వీటన్నిటిని టోటల్ చేస్తే మనకి త్రీ ఎయిటీ అనేది వస్తుంది సో ట్రైన్ మొత్తంలో ట్రావెల్ చేసేవాళ్ళు త్రీ ఎయిటీ ట్రైన్ కాకుండా వాటిలో ట్రావెల్ చేసేవాళ్ళు చూసుకుంటే వన్ సిక్స్టీ సో జీరో జీరో క్యాన్సిల్ అవుతుంది సో మనకి రేషియో అనేది ఆప్షన్ డి సో థర్టీ ఎయిట్ బై సిక్స్టీ అనేది అవు థర్టీ ఎయిట్ బై సిక్స్టీన్ అనేది అవుతుంది సో జాగ్రత్తగా చూడండి ట్రైన్లో ట్రావెల్ చేసే వాళ్ళందరూ కూడా సర్కిల్లో ఉంటారు సో మనకి సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ హండ్రెడ్ ఫిఫ్టీ టెన్ ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ ఫిఫ్టీ టోటల్ చేస్తే త్రీ ఎయిటీ వస్తుంది సో సర్కిల్ మొత్తం సో సర్కిల్లో కాకుండా బయట ఉన్న వాళ్ళు అందరూ కూడా ట్రైన్ కాకుండా ఇతర వాటిలో ట్రావెల్ చేస్తారు కదా ఇక్కడ ఉన్న హండ్రెడ్ అలాగే ఫార్టీ ఈ కింద ఉన్న ట్వంటీ సో టోటల్ చేస్తే వన్ సిక్స్టీ వస్తుంది సో త్రీ ఎయిటీ బై వన్ సిక్స్టీ జీరో జీరో క్యాన్సిల్ సో ముప్పై ఎనిమిది బై పదహారు అనేది మనకి రేషియో అవుతుంది సో నెక్స్ట్ ఇంకొక మోడల్ ఉంది ఇందులో మనకి ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఇది మనకి టెన్నిస్ ప్లేయర్ని అలాగే రెక్టాంగిల్ వచ్చి హాకీ ప్లేయర్స్ని సర్కిల్ వచ్చి మనకి చెస్ ప్లేయర్స్ని డినోట్ చేస్తుంది సో మనకి దీనికి సంబంధించి క్వశ్చన్ చూసినట్లయితే ద నెంబర్ ఆఫ్ నాన్ చెస్ ప్లేయర్స్ ఈజ్ హౌ మచ్ మోర్ దాన్ ద ప్లేయర్స్ హూ ప్లే బోత్ చెస్ అండ్ టెన్నిస్ సో ఫస్ట్ మనం నాన్ చెస్ ప్లేయర్స్ ఎంతమంది ఉన్నారో కౌంట్ చేయాలి అంటే చెస్ ఆడని వాళ్ళు ఎంతమంది ఉన్నారు తర్వాత చెస్ ప్లస్ టెన్నిస్ అంటే చెస్ ఆడేవాళ్ళతో కలిపి టెన్నిస్ ఆడేవాళ్ళు రెండింటినీ కంబైన్డ్గా ఆడేవాళ్ళు ఎవరో మనం కనుగొనాలి సో నాన్ చెస్ ప్లేయర్స్ ఫస్ట్ చెస్ ఆడేవాళ్ళు ఎవరో అని చూసినట్లయితే సర్కిల్ మొత్తంలో ఉన్నవాళ్ళు సేమ్ ఇందాక ట్రైన్ లాగే ఈ సర్కిల్ మొత్తంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా మనకి చెస్ ఆడతారు కాబట్టి సర్కిల్ బయట ఉన్నవాళ్ళు చెస్ ఆడరు సో సర్కిల్కి బయట ఇక్కడ పైన ఒక ఐదు ఉంది మనకి లెఫ్ట్ సైడ్ ఒక ఐదు ఉంది రైట్ సైడ్ ఒక ట్వంటీ ఉంది కింద ఒక ఐదు ఉంది సో అన్నిటిని యాడ్ చేస్తే త్రీ జార్ ఫిఫ్టీన్ ప్లస్ ట్వంటీ థర్టీ ఫైవ్ అంటే నాన్ చెస్ ప్లేయర్స్ అనేవాళ్ళు చూసుకున్నట్లయితే మనకి థర్టీ ఫైవ్ మెంబర్స్ అనేవాళ్ళు ఉన్నారు నెక్స్ట్ మనం కాల్క్యులేట్ చేయాల్సింది చెస్ ప్లస్ టెన్నిస్ సో చెస్ అంటే మనకి సర్కిల్ వస్తుంది టెన్నిస్ అంటే రెక్టాంగిల్ వస్తుంది సో మనకి రెక్టాంగిల్కి యాంగిల్కి సర్కిల్కి కంబైన్డ్గా ఉన్న రీజన్ ఏదైతే ఉందో దాన్ని మనం కాలకులేట్ చేయాలి సో ఈ రీజన్ అనేది మనకి కాల్కులేట్ చేయాల్సి ఉంటుంది సో సర్కిల్కి రెక్టాంగిల్కి చెస్ ప్లస్ టెన్నిస్ కంబైన్ ఏరియా ఇదే కదా సో లెవెన్ ప్లస్ టెన్ ప్లస్ ఫోర్టీన్ పదకొండు పది పద్నాలుగు కలిపితే మనకి ముప్పై ఐదు వచ్చింది సో ఎంత ఎక్కువ అని అడుగుతున్నాడు ఎంత ఎక్కువ అంటే రెండు ఈక్వల్గానే ఉన్నాయి ఇది థర్టీ ఫైవ్ ఉంది ఇది థర్టీ ఫైవ్ ఉంది సో ఇట్ ఈస్ ద సేమ్ సో ఆప్షన్ సి ఇట్ ఈస్ ద సేమ్ అనేది ఆన్సర్ అవుతుంది సో ఫస్ట్ ఏం చేయాలి మనం నాన్ చెస్ ప్లేయర్స్ అంటే సర్కిల్లో ఉన్న వాళ్ళు అందరూ చెస్ ఆడతారు కాబట్టి సర్కిల్కి బయట ఉన్న ఇక్కడ ఐదు 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 ఇరవై గ్రీన్ కలర్ సర్కిల్స్ అన్నింటినీ కూడా మూడు ఐదులు ఒక ఇరవై యాడ్ చేస్తే థర్టీ ఫైవ్ వస్తుంది అలాగే చెస్ ప్లస్ టెన్నిస్ అంటే సర్కిల్కి ట్రాంగిల్కి కామన్గా ఉన్న వాళ్ళని చూసుకున్నట్లయితే మనకి లెవెన్ టెన్ ఫోర్టీన్ రెడ్ సర్కిల్స్లో ఉన్న లెవెన్ టెన్ ఫోర్టీన్ యాడ్ చేస్తే థర్టీ ఫైవ్ వచ్చింది సో రెండు ఈక్వల్గా వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ ద సేమ్ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ద నెంబర్ ఆఫ్ టెన్నిస్ ప్లేయర్స్ హూ ఆర్ నాట్ హాకీ ప్లేయర్స్ ఓకే నెంబర్ ఆఫ్ టెన్నిస్ ప్లేయర్స్ హు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక్కోనాలి అందులో హాకీ ప్లేయర్స్ అనేవాళ్ళు ఉండకూడదు సో టెన్నిస్ చూసినట్లయితే మనకి టెన్నిస్ అనేది ఏంటి మనకి ట్రయాంగిల్లో ఉన్న వాళ్ళందరిని యాడ్ చేస్తే మనకి టెన్నిస్ ప్లేయర్స్ వస్తారు కానీ మనకి హాకీ ప్లేయర్స్ అవ్వకూడదు అంటే మధ్యలో ఉన్న రెక్టాంగిల్ అనేది తీసుకోకూడదు సో మొట్టమొదటిగా టెన్నిస్ ప్లేయర్ చూసినట్లయితే మనకి ట్రాంగిల్లో ఉన్నవాళ్ళు ఫైవ్ లెవెన్ టెన్ ఫోర్టీన్ ఫైవ్ వీళ్ళందరినీ యాడ్ చేస్తే మనకి టెన్నిస్ ప్లేయర్స్ వస్తారు కానీ ఇక్కడ ఇంకో కండిషన్ ఏం చెప్పాడు నాట్ హాకీ ప్లేయర్స్ అంటే రెక్టాంగిల్లో లో ఉన్నవాళ్ళు రాకూడదు అంటే మనకి రెక్టాంగిల్ ఎవరు ఉన్నారు టెన్ ఉన్నారు కాబట్టి ఈ టెన్ మనకి మైనస్ చేస్తే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది సో చూడండి గ్రీన్ సర్కిల్స్లో ఉన్న ఫైవ్ లెవెన్ టెన్ ఫోర్టీన్ ఫైవ్ వీళ్ళందరినీ యాడ్ చేస్తే ఫార్టీ ఫైవ్ వచ్చింది కానీ మనకి నాట్ హాకీ అన్నాడు కాబట్టి హాకీలో ఉన్న ఈ టెన్ను మైనస్ చేస్తే ఫార్టీ ఫైవ్లో ఉండి థర్టీ ఫైవ్ అనేది ఆన్సర్ వస్తుంది సో ఆప్షన్ వన్ డి అనేది ఆన్సర్ ఓకే అర్థమైంది కదా ఇక్కడ ఏమన్నాడు టెన్నిస్ ప్లేయర్ అన్నాడు టెన్నిస్ అంటే ఏంటి మనకి త్రిభుజంలో ఉన్న వాళ్ళందరూ కూడా మనకి టెన్నిస్ ప్లేయర్స్ అవుతారు హాకీ అవ్వకూదు అన్నాడు అంటే దీర్ఘచితురస్వామిలో ఉన్న వాళ్ళందరూ కూడా హాకీ ప్లేయర్స్ అవుతారు కాబట్టి వీళ్ళను మనకి మైనస్ చేస్తే థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అంటే టెన్ మైనస్ చేస్తే థర్టీ ఫైవ్ అనేది వస్తుంది అంటే ఐదు పదకొండు పద్నాలుగు ఐదు ఈ నాలుగిటిని యాడ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ద రేషియో ఆఫ్ హాకీ ప్లేయర్స్ టు ద చెస్ ప్లేయర్స్ మనకి హాకీ ప్లేయర్స్కి చెస్ ప్లేయర్స్కి రేషియో అడుగుతున్నాడు సో హాకీ ప్లేయర్స్ అంటే మనకి రెక్టాంగిల్లో దీర్ఘ దీర్ఘచదర్శంలో అందరూ కూడా హాకీ ప్లేయర్స్ అవుతారు చెస్ ప్లేయర్ అంటే సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చెస్ ప్లేయర్స్ అవుతారు సో రెండింటికి కూడా మనకి యాడ్ చేసి రేషియోనే చూసుకోవాలి సో మొట్టమొదటిగా హాకీ ప్లేయర్స్ని యాడ్ చేసినట్లయితే హాకీ అంటే మనకి సర్క్ దీర్ఘ చిత్రం రెక్టాంగిల్ కదా సో ఇక్కడ ఫైవ్ ఉంది టూ త్రీ ఫైవ్ టూ త్రీ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ సో ఈ ఐదు రెండు మూడు పది పదిహేను ఇరవై అందరినీ యాడ్ చేసినట్లయితే యాభై ఐదు అనేది వచ్చింది సో యాభై ఐదు అనేది టోటల్గా హాకీ ప్లేయర్స్ అవుతారు నెక్స్ట్ చెస్ ప్లేయర్ చూసినట్లయితే సర్కిల్ మొత్తం యాడ్ చేయాలి పదమూడు పదకొండు నాలుగు రెండు మూ పదిహే ప మూడు పది పదిహేను ప పన్నెండు పద్నాలుగు ఆరు సో పదమూడు పదకొండు నాలుగు రెండు పది పదిహేను మూడు పన్నెండు పద్నాలుగు ఆరు ఈ సర్కిల్లో ఉన్న అందరినీ యాడ్ చేస్తే మనకి తొంభై రావడం జరిగింది సో ఫిఫ్టీ ఫైవ్ ఈడ్స్ టు నైంటీ అనేది అవుతుంది సో ఇందులో ఫైవ్ టేబుల్ క్యాన్సిల్ చేస్తే ఐదు ఇందులో పదకొండు సార్లు ఇందులో పద్దెనిమిది సార్లు సో పదకొండు బై పద్దెనిమిది అనేది ఆన్సర్ సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఏం లేదు హాకీకి చెస్కి రేషియో అడిగారు సో ఇందులో ఉన్న వాళ్ళందరినీ కూడా యాడ్ చేయాలి సర్కిల్లో ఉన్న వాళ్ళందరిని కూడా యాడ్ చేయాలి రెండింటికి మనం రేషియో అనేది తీసుకుంటాం సో టోటల్ చేస్తే యాభై ఐదు తొంభై వచ్చింది సో యాభై ఐదు బై తొంభై ఫైవ్ టేబుల్ క్యాన్సిల్ చేస్తే ఫైవ్ లెవెన్ బై ఎయిటీన్ సో ఇది మనకి లాజికల్ వెండయాగ్రామ్ కాన్సెప్ట్ అనేది సో ఈ క్వశ్చన్లో మీకు ఓన్లీ హాకీ ప్లేయర్స్ ఎంతమంది అన్నది క్యాల్కులేట్ చేసి ఆన్సర్ని కింద కామెంట్ చేయండి సో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ తీసుకుని ప్రాక్టీస్ చేయండి కాన్సెప్ట్ అనేది మీకు క్లియర్గా వస్తుంది ఆల్రెడీ లాజికల్ వెండాగ్రామ్ మీద ఇంకొక పార్ట్ వీడియో గతంలో అప్లోడ్ చేశాను అలాగే వెన్ వెండయాగ్రామ్స్ కాన్సెప్ట్ మీద కూడా వీడియో అప్లోడ్ చేశాను ఎవరన్నా చూడండి వాళ్ళంటే ఆ రెండింటి యొక్క లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుండి చూడవచ్చు వీడియోస్ అనేవి ఇస్తే తప్పకుండా లైక్ షేర్ చేస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బెల్లైకాన్ మీద కూడా క్లిక్ చేయండి డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ